భూములను మేమేం చేసుకుంటాం తల్లి, మాకేం అవసరం లేదు. మీ భూములు బంగారం పండించే భూములు కావాలి. ఇక్కడి రైతులు గోదావరి నీళ్లతోని ఈ ప్రాంతం సస్యశ్యామలం కావాలని కాదప్ప, వేరే ఉద్దేశం మాకెందుకు ఉంటది? దయచేసి కన్ఫ్యూజ్ కాకుండా. ఎవడెవడో ఏదో ఉంటాడు. నేను ఒక మాట అడుగుతున్నా, కేసీఆర్ గారు నేను వెనకటికి ఒక సినిమాలో చూశాను. ఆ సినిమాలో ఏమంటాడంటే, వెనకటికి ఎవడో ఇట్లనే తెలిసి తెలియక అదృష్టం వచ్చి కాలింగ్ బెల్ కొడితే సైకిల్ బెల్ అనుకుని సైడ్ ఇచ్చిండట వాడు. అదృష్టం వచ్చి కాలింగ్ బెల్ కొడితే సైకిల్ బెల్ అనుకుని సైడ్ ఇచ్చిండట. ఎవరైనా పొరపాటున ఈ ఊళ్ళే బీజేపీకి కాంగ్రెస్ ఓటేస్తే మీకు నిజంగానే ఆలోచన లేదన్నట్టే లెక్క. ఎందుకంటే నేను ఒక్కటే మాట అడుగుతున్నా, కాంగ్రెస్ వంకో బీజేపీ వంకో ఓటేస్తే ఏమైతుంది? ఏమైనా అయ్యేది ఉందా? కామారెడ్డికి ఏమైనా లాభం అవుతుందా? దుద్ధ పైసలు లాభం అవుతుందా? ఏమైతుంది? బీజేపీకి 4 ఓట్లేసి దండ వేసుకురు అనుకో, బీజేపీకి 4 ఓట్లేసి మతం ఫీలింగ్లను మన్ను ఫీలింగ్లను వేసిరు అనుకో, ఏమైతుంది? ఆయనతోని ఒక బుడ్డ పైసలు వచ్చే పరిస్థితి ఉంటుందా? డిసెంబర్ 3 తర్వాత రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు? కామారెడ్డికే కేసీఆర్ వచ్చినాక ముఖ్యమంత్రి నియోజకవర్గం అరే ఆగురా పెట్టే దివాకరాలు మీలోని పాడుగా ముజిక్ మనుషులేమంటున్నా. నీకు ఈ లొల్లి బొబ్బ ఎప్పటికుంటది కానీ మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, కామారెడ్డికి కేసీఆర్ వచ్చిందంటే అప్నా తక్దీర్ బదల్ జాతా కామారెడ్డి కా తక్దీర్ బదల్ జాతా ఏ కీ బాత్. 50 ఏళ్ళు ఒకెత్తు, ఈ 5 ఏళ్ళు ఒకెత్తు అన్నట్టు అభివృద్ధి చేసి చూపెట్టే బాధ్యత నేను తీసుకుంటానని మాట్లాడండి. ఎవడెవడో ఏదేదో ఫాల్తు ఫాల్తు మాటలు మాట్లాడతారు, అట్లనట ఇట్లనట అని చెవులు గురికి వచ్చారు. ఏం పట్టించుకోకండి. కామారెడ్డి పట్టణంలో మీకు ఏమేం పనులు మిగిలిపోయినాయో, ఇప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసేది ఉన్నది. రేపు బీజేపీడో కాంగ్రెస్ వాడో ఇక్కడ గెలిస్తే పొరపాటున గెలువడు, నాకేరికే మీకేరికే వాళ్ళకు కూడా ఎక్కే కానీ 4 ఓట్లు పడ్డా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసి అవుతుంది ఆయనతో? ఆయన నాకు తెలియక అడుగుతా, నేను కుల్లా అడుగుతున్నా, మీ కామారెడ్డిలా గాడిదలకు గడ్డేసి ఆవులకు పాలు పెడితే పాలు వస్తాయా? గాడిదలకు గడ్డేసి గాడిదలకు మేతేసి ఆవులకు పాలు పెడితే పాలు వస్తాయా? వస్తాయా? రావుగా. ముళ్ళ చెట్టుకు నీళ్లు పోసి పనులు కావాలంటే వస్తాయా? మరి కాంగ్రెస్ వాడికి బీజేపీ వాళ్ళు ఓటేసి పనులు కావాలంటే అవుతాయా? మరి కా సన్నాసులకు ఓటేసి ఎందుకు తన్నించుకోలేదు? మతం ఫీలింగు మన్ను ఫీలింగు, నేను ఓడిపోయినా 3 సార్లు పడవడు అంటాడట పిచ్చోడు, ఆగురా భయ పడవడు అంటాడట పిచ్చోడు, కేసీఆర్ నాన్ లోకల్ అంటాడట. కేసీఆర్ ఇప్పుడు అన్ని రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు ఉంటారు, అన్ని రాష్ట్రాలకు సీఎంలు ఉంటారు, ఇక్కడ రాష్ట్రాన్ని తెచ్చిన సీఎం ఉన్నాడు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ కు లోకల్ నాన్ లోకల్ ఉంటుందా? ఆయన ఇక్కడ పోటీ చేసే రేవంత్ రెడ్డి దేవుడు కొడంగల్లో కల్వకృతం మహబూబ్నగర్ యాడ్ను, ఇక్కడ పోటీ చేసే బీజేపీ దేవుడు ఎల్లారెడ్డే కదా, మరి ఎవడు లోకలు? నేను అడుగుతున్నా, కేసీఆర్ గారి అమ్మగారు ఇక్కడ బీబీపేట కోనాపూర్, కేసీఆర్ గారి అమ్మగారు బీబీపేట కోనాపూర్, మరి ఎవడు లోకలు? అని కేసీఆర్ కు లోకల్ నాన్న లోకల్ ఉంటుందా? కేసీఆర్ తెలంగాణ మొత్తానికే లోకల్ కావడం. నేను అడుగుతున్నా మిమ్మల్ని, పొరపాటున కసండి సన్నాసులకు వస్తే ఏమైతుంది? వాళ్ళతో ఊది గాలని పీరినేవారు ఏమైతుంది? గుడ్డ పైస పని తెచ్చే పరిస్థితి కామారెడ్డికి అర పైస పనిచేసే సాధ్యం ఓటేసి ఇవ్వనుకో అడ్డమైన ఓటేసి ఖరాబ్ ఖరాబ్ అయితే ఇక్కడికి వచ్చిన నేనేమంటున్నా, మీ ఆడబిడ్డలు చాలా మంది వచ్చారు ఇక్కడికి, మీ అందరికి నా విజ్ఞప్తి అన్నా, మరి డిసెంబర్ 3 తర్వాత ఏమైతుంది అని మీరు అడగచ్చు. ఇదివరకు కేసీఆర్ గారు 2 సార్లు గెలిస్తే మరి మాకు కళ్యాణ లక్ష్మి వచ్చింది, కళ్యాణ లక్ష్మి వచ్చిందా? వచ్చిందా రాలేదా? మనం చెప్తారని మీ దగ్గర ఇస్తలేదా? కామారెడ్డి షాదీ ముబారక్ వచ్చిందా? బీడీల పెన్షన్లు వచ్చినాయా? ఇక్కడ బీడీలు వచ్చి పెన్షన్లు వచ్చిన వాళ్ళు ఒకసారి చేయడం అంటున్నారు.
చేయండి చేయగాలి మొండి చేయగాలి పిడికిలు పిడికిలు రావట్టు పిడికిలు పిడికిలు నేను ఏమంటున్నా దేశంలో 16 రాష్ట్రాలు ఉన్నారు బీడీలు ఉంటే అక్క జిల్లాలు ఇదివరకు ఎవడన వట్టించుకున్నాడు మిమ్ల కేసీఆర్ వచ్చేదాకా బీడీ కార్మికులకు పెన్షన్ ఇచ్చినోడు ఉన్నాడా మరి కసంటి కేసీఆర్ కోటేయకుండా ఉంటారా ఉంటారా 16 రాష్ట్రాల్లో ఉన్నారు బీడీ కార్మికులు ఎక్కడ కూడా పెన్షన్ లేదు బీడీ కార్మికులకు మీరు అడగలే మీరు దరఖాస్తు ఇయలే అయినా 2016 రూపాయలు ఇస్తున్న కేసీఆర్ గారికి గట్టిగా చప్పట్లతో ఒకసారి ధన్యవాదాలు చెప్తాను అంటే మనోళ్ళు అంటారు మనోళ్ళు అనుకుంటారు ఆ ఎవరుంటే ఇల్లు ఇయ్యరా అనుకుంటారు ఎవరుంటే వాళ్ళు ఇయ్యరమ్మా ఇదివరకు ఎవడని ఇచ్చిందా ఇదివరకు ఇచ్చిందా ఎవడనా మరి ఓలు పడితే వాడు ఇస్తాడా ఆలోచించండి నేను నిన్న ఒక దగ్గర పోయిన చొప్పదండి చొప్పదండి పోతే ఒక చెల్లి వచ్చింది నా దగ్గరికి ఆ పిల్ల ఆ చెల్లె పేరు స్వరూప వచ్చి అడిగింది అన్నా మా ఊళ్ళో చాలా మందికి వస్తున్నాయి బీడీ కార్మికుల పెన్షన్లు నాకు అస్తలేవు అని ఎందుకు అస్తలేవు అన్నా అంటే నాకు